ధన్యవాదాలు సార్ తర్వాత చిత్తూరు శాసనసభ సభ్యురాలు శ్రీమతి సత్యప్రభ గారిని ఈ వేదిక మీదకి వచ్చి తమ సందేశం ఇవ్వాల్సిందిగా కోరుతున్నాను ఎందరో మహానుభావులు అన్నారు మన త్యాగరాజు గారు కానీ ఈరోజు ఈ వేదిక మీద ఉన్న మహానుభావులందరినీ ఒక్కసారితో ఒక దశావతారంలో చూపించిన శ్రీనివాస గారికి మనము చాలా కృతజ్ఞతని అర్పించుకోవాలని ఈ శ్రీ కళాశద తెలుగు అసోసియేషన్ తరఫున నా నమస్కారాలు వారందరికీ తెలుపుతున్నానని వారందరికీ నేను నా నమస్కారాలని సమర్పించుకుంటున్నాను అలాగే ఈ సభకు ఎంతో వాళ్ళ నుంచి నేర్చుకోవడం చాలా అవసరమైన విషయం అని తెలుసుకొని కొంతమంది కళల్లో ఎన్ని కళలుంటా కూడా నాట్య కళ సాహిత్య కళ మన సంగీత కళ ముఖ్యమైనవైనా కూడా కళా పోషణలో నవరసాలైన కళలు కూడా ఉంటాయని అలాగే రత్నాల్లో కూడా నవరత్నాలు ఉంటాయని ఇక్కడ కూర్చున్న ఒక్కొక్కరి దగ్గర కూడా మనము ఒక్కొక్కటి నేర్చుకునేకి అవకాశం ఉంటే కూడా చాలు మనకి జీవనం సార్థకమైందని నేను అనుకుంటానని ఈ మూలకంగా మీకు అందరికీ తెలియపరుస్తున్నాను అదే కాకుండా పెద్దలు ఇప్పుడు మన బుద్ధప్రసాద్ అన్నగారు చెప్పారు ఆదికేశ్వర్ గారు ఉన్నప్పుడు ఆయన కన్నడాన్ని తెలుగుని రెండింటినీ కలిపి ఒక ఏకలికి తయారు చేస్తే దానివల్ల సాహిత్యంలో ఉన్న చాలా విలువైన గ్రంథాలు వెలువడి మన సాహిత్యాన్ని గురించి నాకు ఎక్కువ తెలియదు ఎక్కువ చదువుకునేదాన్ని కాదు కానీ ఎన్నో గ్రంథాల్లో ఉన్న విషయాలు బయటకు వస్తున్నాయనే ఆతృతతో ఆయన కర్ణాటక యూనివర్సిటీలో ఒక చైర్ను కూడా విజయలిపి కోసం ఒక ముప్పై మంది లెక్చరర్స్ని పెట్టి ఒక్కసారి ఆ లిపిని తయారు చేయడం దాన్ని ముద్రించడం కూడా జరిగింది ఈరోజు ఆయన లేకపోయినా ఆయన చేసిన పనిని గుర్తుంచుకున్న ఒక వ్యక్తిగా బుద్ధప్రసాద్ అన్నగారిని నాకు ప్రసా భగవంతుడు ప్రసాదించడం నా అదృష్టంగా భావిస్తున్నాను ఆయన చెప్పినట్లు ఆ లిపిని బయట తేవడానికి మన కర్ణాటక ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రులతో కూడా సంభాషించి వాళ్ళ యొక్క సహృదయంతో వాళ్ళ చేతుల మీదుగా దాన్ని విడుదల చేయడానికి కూడాను ముందుంటామని మీ అందరికీ తెలుపుతున్నాను అదే కాకుండా కూర్చున్న పెద్దలు చాలామందిలో నాకు తెలియని వాళ్ళు కూడా ఉన్నారు అయినా పి సుశీల గారు గురించి నాకు పుటపర్తి ఆశ్రమంలో స్వామి దగ్గర మేము చాలా సన్నిహితంగా మెలిగేవాళ్ళు సహృదయతో ఆమె పాడిన పాటని స్వామి ఒక్కసారి బృందావనంలో అనుకుంటే ఆవిడ మర్చిపోయి ఉన్నారేమో రామన్ ఎత్తనే రామన్ అడిగి పాడి వినిపించుకున్నారు రూమ్లో బృందావనంలో అటువంటి గానాన్ని ఆమె సాక్షాత్ భగవంత్ సరుడు పైన బాబా గారికి అందించారు అలాగే ఈరోజు ప్రసాద్ గారి వేదిక మీద ఉన్నారంటే ఆయన ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్గా మన తిరుమలలో పనిచేసేటప్పుడు మా గెస్ట్ హౌస్ అక్కడ ఒకటి నిత్య కార్యక్రమం పైన ఓపెన్ చేయాలి అనుకున్నప్పుడు అభినవ తీర్థులు వారు ఫౌండేషన్ వేయడానికి వచ్చారు ఆదికేశోర్లు గారు రావడానికి ఆలస్యమైనా కూడా ఆయన ప్రతి ఒక్క దాంట్లో ఎంత క్రమశిక్షణ అంటే దంపతులు లేకుండా ఎలా పూర్తి చేసేది అనేసి ఆయన మిస్సెస్ ఇంట్లో ఎంత పనిలో ఉంటే కూడా వెంటనే వచ్చి అభినవతి విద్యార్థిల సన్నిధిలో స్వామి సన్నిధిలో అక్కడ ఆ ఫౌండేషన్ ఇయ్యడం జరిగిందంటే అది ఆయన సహృదత మన ఒక సంప్రదాయానికి ఎంత కట్టుబడి ఎంత పెద్ద హోదాలో ఉన్న కూడా దాన్ని ఆయన గమనించకుండా అట్టడుగు వారికి కూడాను మేలైన వ్యక్తులకి కూడా ఒకే విధమైన స్వామి దగ్గర సేవలు అందించిన ప్రముఖ వ్యక్తి ప్రసాద్ గారని నేను తెలియపరుస్తున్నాను అటువంటి వ్యక్తికి ఎంతో ఆత్మీయంగా పివి నరసింహగారా రావు గారి దగ్గర ఆదికేశ్వరులు గారు కూడా మెదిగారు అదేవిధంగా ప్రసాద్ గారు కూడా అప్పుడు ఆయన పర్సనల్ ప్రిన్సిపల్ సెక్రటరీస్గా ఉన్నారు అటువంటి వ్యక్తికి ఈరోజు ఇక్కడ ఈ పురస్కారాన్ని అందించడం అంటే నా జన్మం ధన్యమైందని నేను భావిస్తున్నాను ఇంకా చాలామంది పెద్దలు ఎంతో గొప్ప వ్యక్తులు ఉన్నారు కానీ వాళ్ళ దగ్గరిక మనం నేర్చుకోవాల్సింది చాలా ఉంటుంది దాన్ని తెలపడానికి వివరించడానికి కూడా నాకు అంత సామర్థ్యం లేదు కానీ నేను ఒక్కటే చెప్తున్నాను శ్రీ కళాసుధ తెలుగు అసోసియేషన్ అన్నది పదహైదు సంవత్సరాలంగా శ్రీకారం చుట్టుకొని కళలకి ప్రోత్సాహం అందిస్తున్న ఈ సుధామృత బాండము దినదినంగా ఇంకా మన తెలుగువారి ప్రోత్సాహంతో అభివృద్ధి చెందాలని ఇక్కడికి వచ్చిన మనలాంటి వాళ్ళంతా ఇక్కడ ఉన్న పెద్దల దగ్గర నుంచి వాళ్ళ అనుభవాన్ని నేర్చుకొని దాన్ని మన భావితరాలకి అందిస్తే మన రాష్ట్రం ఎంతో ఉపయోగానికి వస్తుందని నేను తెలుస్తున్నాను అదే కాకుండా ఇప్పుడే అన్నగారు చెప్పారు మన తమిళనాట తెలుగు భాష ప్రాముఖ్యత వల్ల లేకుండా విద్యార్థులు ఇప్పటికే మనకు చాలా వరకు వసూర్ బార్డర్లో కూడా ఐదు వేల మంది విద్యార్థులు ఈ ఇయరు టెన్త్ క్లాస్ రాయాల్సిన పిల్లలు సఫర్ అవుతున్నారు దాన్ని కూడా చర్య తీసుకోమని మన ముఖ్యమంత్రి గారు పోరాడుతున్నారు అదేవిధంగా ఇంకా ముందుకి కూడా ఎక్కడున్నా కూడా మనము ఒకప్పుడు కన్యాకుమారిలో కూడా ఇదే విధంగా తెలుగు వాళ్ళు చాలామంది టమిలియన్స్ కానీ చలామణి అవుతున్నారే కానీ ఆ ఒక్క నిజాన్ని వాళ్ళు మనము శ్రీనివాస కళ్యాణ అక్కడ ఏర్పాటు చేసినప్పుడు సుమారు ఆరు లక్షల మంది ఆ కన్యాకుమారిలో మనకి ఆ రోజు వచ్చి ఆ దివ్య దర్శనాన్ని పొందారంటే తమిళనాడు మరి తెలుగు ప్రజలు ఎంతమంది ఉన్నారని మనకి అర్థమవుతుంది అటువంటి మాతృభాషని మనం ఎక్కడున్నా కూడా మరవకూడదని ఈ సంస్థను ఇక్కడ పెట్టి ఈ తెలుగు ప్రజలంతా ఒక వేదిక మీద తెచ్చి ఈ కార్యక్రమానికి ఎంతో కృషి చేస్తున్న శ్రీనివాస్ గారికి కూడా ధన్యవాదాలు సమర్పిస్తున్నాను సెలవు తన కమిటీ మెంబర్ ప్రవాస భారతీయులు శ్రీ వాసిరెడ్డి సత్యనారాయణ గారిని రెండు మాటలు మాట్లాడవలసిందిగా కోరుతున్నాను అందరికీ నమస్కారం అండి మీ అందరికీ అభినందనలండి ఈ సభ జరుపుతున్నందుకు శ్రీ కళాసుధ అసోసియేషన్లో ఉన్న తెలుగు మెంబర్స్ అందరినీ నేను అప్రిషియేట్ చేస్తున్నాను ఎందుకంటే మీ మీరందరూ ఇయర్లీ మెంబర్షిప్ ఫీజులు కట్టి ఈ అసోసియేషన్ని సపోర్ట్ చేస్తున్నారు అది దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ మనకి తెలుగు భాషని మీద మీకు ఎంత గౌరవం ఉంది తెలుగు సాంస్కృతి మీద మీకు ఎంత గౌరవం ఉంది అనేది ఉంది దాన్ని బట్టి తర్వాత రెండు వేల పదిహేడులో తానా మహాసభలు జరుగుతాయి మళ్ళీ అప్పుడు కళాసుధ అసోసియేషన్ వాళ్ళు మీరు యాజ్ అెంబర్స్ ఇక్కడ ఉన్న పెద్దలు అందరూ కూడా ఆ సభలకు రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నారండి థ్యాంక్ యూ వెరీ మచ్ మొన్న తానా సభలకు వెళ్ళినప్పుడు వీరు పరిచయం అయ్యారు యాదృచ్ఛికం ఏంటంటే వీరు నా స్కూల్ మేట్ కూడా అది తెలియకుండా అక్కడికి వెళ్ళిన తర్వాత పరిచయం అయింది అది చాలా సంతోషమైన విషయం పిలిచినంతనే అక్కడ నెక్స్ట్ మన సభకి రండి అని అన్న అన్నంతనే ఒక మాట కోసం వస్తాను అన్న మాట కోసం అంత దూరం నుంచి వచ్చినందుకు మన అసోసియేషన్ సభ్యులకు అందరి సమక్షాన వారికి కృతజ్ఞతలు తెలుపుతున్నాను తర్వాత కార్యక్రమం మనందరం ఈరోజు ఇక్కడ సమావేశమైన ముఖ్య కారణం అవతార పురుష పురస్కార ప్రధానం జరుగుతుంది ఈ పురస్కారానికి ఆధ్యాత్మిక రంగం నుంచి శ్రీ పివిఆర్కే ప్రసాద్ గారిని ఎంపిక చేశారు వీరికి స్వర్గీయ ఆదికేశవరి నాయుడు గారి పేరిట ఈ పురస్కారాన్ని అందించడం జరుగుతుంది శ్రీ పివిఆర్కే ప్రసాద్ గారి గురించి కొన్ని మాటలు కళాసుధకి వీరికి రావడం చాలా గర్వకారణం వీరి పయనం మన రాష్ట్రపతి స్వర్గీయ శ్రీ అబ్దుల్ కలాం గారులాగా ఉపాధ్యాయ వృత్తిలో మొదలై తర్వాత ఐఏఎస్కి ఎంపికై సబ్ కలెక్టర్గా జిల్లా కలెక్టర్గా ముఖ్యమంత్రి కార్యదర్శిగా తిరుమల తిరుపతి దేవస్థానం కార్యనిర్వహణ అధికారిగా విశాఖ పోర్ట్ ట్రస్ట్ చైర్మన్గా ప్రధానమంత్రి శ్రీ పివి నరసింహారావు గారికి అదనపు కార్యదర్శి హోదాలో పత్రికా సలహాదారుగా రాష్ట్ర ఉన్నత విద్యాశాఖ ముఖ్య కార్యదర్శిగా ఇలా ఎన్నో ఉద్యోగాలు చేసి ఆ ఉద్యోగాలకే వన్నె తెచ్చిన వారు వీరు వీరు చేసిన సేవలు సాధించిన విజయాలు తెలుసుకోవాలంటే వీరు వాసిన పుస్తకాలు నాహంకర్త హరిక్ కర్త అసలేం జరిగిందంటే లాంటివి చదవాలి నాహంకర్త హరికర్త అను పుస్తకాన్ని తమిళంలోకి స్వర్గీయ శ్రీ పిబి శ్రీనివాస్ గారు అనువదించారు శ్రీ పివి ఆర్కే ప్రసాద్ గారి జీవితం భావితరాల వారికి ఆదర్శప్రాయం తిరుమల తిరుపతి దేవస్థానంలో వీరందించిన సేవలకు గాను రాష్ట్రరత్న శ్రీకృష్ణ అనుగ్రహ మేనేజర్ ఆఫ్ ది ఇయర్ రాజర్షి లాంటి ఎన్నో పురస్కారాలు అందుకున్న వీరికి ఉడతా భక్తిగా కళాసుధ అవతార పురుష పురస్కారంతో గౌరవిస్తోంది వీరికి ఆదికేశవుల నాయుడు గారి పేరిట ఈ పురస్కారం ఇవ్వడం జరుగుతుంది ఆదికేశవరి నాయుడు గారు వ్యాపార రంగంలో ఒక మహావృక్షం లాంటి వారు వీరి కుటుంబ నీడల్లో ఎన్నో వేల కుటుంబాలు సేద తీరుతున్నాయి పారిశ్రామికవేత్తగా ఎంత ఎత్తు ఎదిగారో అంతకంటే ఉన్నతమైన వ్యక్తిత్వం గల మనిషి వీరు తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్గా పదవి పదవీ బాధ్యతలు చేపట్టి భక్తుల సౌకర్యార్థం ఎన్నో మార్పులు తీసుకొచ్చిన వారు పివిఆర్కే ప్రసాద్ గారికి కళాసుధ అందిస్తుంది పురస్కారం సినీ నటనా రంగం నుంచి శ్రీ కైకాల సత్యనారాయణ గారికి వీరు అందుకోబోతున్న పురస్కారం విశ్వవిఖ్యాత నట సార్వభౌమ పద్మశ్రీ డాక్టర్ ఎన్టీ రామారావు గారి పేరిట మన తెలుగు జాతి గౌరవాన్ని తెలుగువాడి ఆత్మాభిమానాన్ని ప్రపంచం మొత్తం చాటి చెప్పిన మహానుభావుడు శ్రీ ఎన్టీ రామారావు గారి పేరిట శ్రీ కైకాల సత్యనారాయణ గారు కళాసుధ తరఫున అవతార పురుష పురస్కారాన్ని అందుకుంటున్నారు వీరు కైకాల సత్యనారాయణ గారు వేషాల కోసం చెన్నై నగరానికి వచ్చి అంచలంచలుగా ఎదిగి నవరస నటనా సార్వభౌమ పురస్కారాన్ని అందుకునే స్థాయికి ఎదిగారు దాదాపు యాభై ఆరు యాభై ఏడు సంవత్సరాలు చిత్రరంగానికి చేసిన సేవలకు గాను వీరికి స్వర్గీయ ఎన్టీఆర్ పురస్కారాన్ని ఇచ్చి గౌరవించడం ప్రతి తెలుగువాడికి ఆనందాన్ని ఇచ్చే విషయమని భావిస్తూ ఈ అవార్డుని యాక్సెప్ట్ చేసినందుకు వారికి మా కృతజ్ఞతలు తెలియచేసుకుంటున్నాం తర్వాత పత్రికా రంగం నుంచి శ్రీ ఏబికే ప్రసాద్ గారికి పురస్కారం ప్రదానం జరుగుతుంది వీరు అందుకోబోతున్న పురస్కారం స్వర్గీయ నార్ల వెంకటేశ్వరరావు గారి పేరిట శ్రీ ఏబికే ప్రసాద్ గారు తెలుగు పత్రికా సంపాదకులలో లాంటి వారు పత్రికా రచయిత అంటే రాజకీయ వార్తలకే పరిమితమన్న భావనని సమూలంగా తొలగించిన వారు రాజకీయాలనే కాదు ఆర్థికాంశాలు పర్యావరణం సాహిత్యం చట్టాలు తీర్పులు వీటన్నిటినీ విశ్లేషించి వ్రాయగల మహామేధావి వీరు వ్రాసిన కాలంతో కరచాలనం అనే వార్తా వ్యాఖ్యల సమాహారానికి పరిచయ వ్యాఖ్యలు రాసిన సీనియర్ పాత్రికేయులు సాహితీ బంధువు డాక్టర్ గోపరాజు నారాయణరావు గారు శ్రీ ఏబికె ప్రసాద్ గారిని పరిచయం అక్కర్లేని రచయిత అన్నారు అది నూటికి నూరు పాళ్ళు నిజమైనప్పటికీ యువతరం వారిలో యువతరంలో వీరి గురించి తెలుసుకోవాలన్న జిజ్ఞాస కలిగించడమే శ్రీ కళాసుధ తెలుగు అసోసియేషన్ వారి ప్రయత్నం థ్యాంక్ యూ సార్ అనంతరం సంగీత రంగం నుండి శ్రీ మల్లాది సూరిబాబు గారికి పురస్కార ప్రదానం జరుగుతుంది వీరు అందుకోబోతున్న పురస్కారం స్వర్గీయ నేదునూరు కృష్ణమూర్తి గారి పేరిట

తర్వాత రంగం నుండి శ్రీ యార్లగడ్డ లక్ష్మీప్రసాద్ గారు పురస్కారాన్ని అందుకోబోతున్నారు వీరు అందుకోబోతున్న పురస్కారం స్వర్గీయ గూడపాటి శ్రీనివాసరావు గారి పేరిట ప్రదానం చేస్తున్నారు తెలుగు భాష వినిపించే చోట తప్పక కల్పించే వ్యక్తి కీర్తి గూడపాటి శ్రీనివాసరావు గారు తెలుగంటే అది నా కంటి వెలుగు అనేవారు సాహిత్య గోష్ఠల్లో తన కంటూ ఒక ప్రత్యేకతను చూపించిన ఘనుడు అలానే సంగీతం పట్ల కూడా చెప్పలేనంత అభిమానం గల వ్యక్తి కీర్తిశ్రేష్ఠుల ఘంటసాల గారికి విభూషణ్ డాక్టర్ మంగళంపల్లి బాలమురళీకృష్ణ గారికి గొప్ప అభిమాని ఎంతో ఇష్టడు కూచిపూడి నృత్య రూపకాల పట్ల ఆసక్తి మెండు తొలి సాంస్కృతిక సభ తెలుగు కల్చరల్ అకాడమీలో యాక్టివ్ మెంబర్గా ఎన్నో సాంస్కృతిక కార్యక్రమాలను తమ వంతు సేవగా పాల్గొని విజయాలను సాధించారు రాయల కళా సమితిని కొంతకాలం నిర్వహించారు నాటక రచయితగా పాండవ ఉద్యోగ విజయాలు రాశారు ఎన్నో కవితా సంప్రదాలకు కథల పుస్తకాలకు నాటక సంకలనాలకు స్వామియుర్లకు ఎడిటర్గా సేవలు అందించారు ముఖ్యంగా రచయిత డాక్టర్ ప్రణవి వ్రాసి ప్ర ప్రపంచ రికార్డ్ పొందిన అంతరంగాలు అనే నాటక సంకలనానికి సంపాదకత్వం వహించారు వీరి కోరిక మేరకు రచనా రంగ పురస్కారం ఈరోజు శ్రీ యార్లగడ్డ లక్ష్మీప్రసాద్ గారికి అందించడం వారి కుటుంబ సభ్యులైన అందరికి ఎంతో ఆనందంగా ఉంది అనంతరం రంగం నుంచి శ్రీ గోలి శివరామయ్య గారు పురస్కారాన్ని అందుకోబోతున్నారు చిత్రకళా రంగం నుంచి గోలి శివరామయ్య గారిని ఎంపిక చేసి వారికి స్వర్గీయ తోట వెంకటేశ్వరరావు గారి పురస్కారాన్ని అందించడం ఎంతో అభినందనీయం ఎందుకంటే వీరు రాష్ట్రపతి చేతుల మీదుగా పురస్కారాన్ని అందుకున్న ప్రముఖ చిత్ర కళాకారులు శ్రీ గోలి శేషయ్య గారి కుమారులు చిన్నతనం నుంచి వీరు తండ్రి అడుగుజాడల్లో నడిచి ఆయనలాగానే గొప్ప చిత్ర కళాకారులయ్యారు వీరు గ్రాడ్యుయేషన్ పూర్తవగానే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ టెక్స్ట్ బుక్ ప్రెస్లో చేరి అంచెలంచెలుగా ఎదిగి సరికొత్త ప్రయోగాలతో చిత్రలేఖనంలో ఎంతో ఎత్తుకు ఎదిగారు శ్రీ గోలి శివరామయ్య గారు కళాసుధ తరఫు నుంచి స్వర్గీయ తోట వెంకటేశ్వరరావు గారి పురస్కారాన్ని అందుకుంటున్నారు అనంతరం సాహిత్య రంగం నుంచి శ్రీ జొన్న విత్తుల రామలింగేశ్వరరావు గారు శ్రీ జొన్నవిత్తుల రామలింగేశ్వరరావు గారు కళాసూత్ర తరఫున స్వర్గీయ దేవులపల్లి కృష్ణశాస్త్రి గారి పేరిట పురస్కారాన్ని అందుకుంటున్నారు జొన్న విత్తుల రామలింగేశ్వరరావు గారు ప్రముఖ సినీ గేయ రచయితే కాక నేపథ్య గాయకులు కూడా వీరు బాహుబలి మిథునం శ్రీరామరాజ్యం ఢమరుకం వజ్రం లాంటి ఎన్నో సినిమాలకు గీత రచన చేసి ప్రముఖులయ్యారు శ్రీరామరాజ్యం సినిమాకి వాసిన పాటలకు ఉత్తమ గేయ రచయితగా ఫిలింఫేర్ అవార్డు పొందారు వీరు కళా సుహా అసోసియేషన్కి సహాయ సహకారాలు అందిస్తున్నందుకు మా కృతజ్ఞతలు

మన అతి ముఖ్యమైనది అయిన పురస్కారం పిబి శ్రీనివాస్ గారి పేరిట సుశీలమ్మ గారికి ప్రదానం చేసే ఈ పురస్కారం ప్రముఖ గాయకులు సంగీతజ్ఞులు రచయిత శ్రీ పిబి శ్రీనివాస్ గారి పేరిట కళాసు తరఫున పద్మభూషణ్ డాక్టర్ పి సుశీల గారు అవతార పురుష పురస్కారాన్ని అందుకుంటున్నారు సుశీల గారు ప్రముఖ నేపథ్య గాయని మణి దక్షిణ భారతదేశపు గాన కోకిలగా కొనియాడబడ్డ వీరు పంతొమ్మిది వందల ముప్పై ఐదులో విజయనగరంలో సంగీతాభిమానుల కుటుంబంలో జన్మించారు పంతొమ్మిది వందల యాభై నుంచి ఇప్పటి వరకు తెలుగు తమిళం కన్నడ మలయాళం హిందీ బెంగాలీ ఒరియా సంస్కృతం తులు బడగ మరియు సింహలి భాషల్లో యాభై వేలకు పైగా పాటలు పాడారు వీరు తెలుగువారు కావడం మనందరికీ గర్వకారణం భారత జాతీయ పురస్కారాలలో ఉత్తమ గాయనిగా ఐదు సార్లు ఎన్నుకోబడ్డారు రెండు వేల ఒకటిలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇచ్చిన రఘుపతి వెంకయ్య పురస్కారం రెండు వేల నాలుగులో కర్ణాటక మహాజనతే వారి సరస్వతి బిరుదు రెండు వేల ఐదులో స్వరాలయ యేసుదాసు పురస్కారం రెండు వేల ఎనిమిదిలో భారత ప్రభుత్వం ప్రతిష్టాత్మక పద్మభూషణ్ పురస్కారంతో గానకోకిల పి సుశీల గారిని సత్కరించింది భాష ఏదైనా పాట ఏదైనా అద్భుతమైన కంఠస్వరానికి స్పష్టమైన ఉచ్చారణకి పెట్టింది పేరు గానకోకిల పద్మభూషణ్ పి సుశీల గారు

శిక్షకులకి మనవి ఒకసారి గట్టిగా మీ కరతాల ధ్వనులతో ఈ కార్యక్రమాన్ని ఇంకొంత రక్తి కట్టించవలసిందిగా కోరుతున్నాము ఎందుకంటే వేదిక మీద ఉన్నది ఒకరు కాదు ఇద్దరు కాదు అందరూ మహానుభావులే వారి వారి రంగాల్లో నిష్ణాతులైన ఎంతోమంది ప్రముఖులు ఈ వేదిక మీద ఉన్నారు ఇంతమంది ఈ వేదిక మీద కలవడం కూడా చాలా అరుదు ఇటువంటి అరుదైన కలయిక సాధ్యం చేయడం కేవలం కళాసుధకే చెల్లు సుశీల గారికి అభినందనలు అలాగే అవార్డు స్వీకరించినందుకు కృతజ్ఞతలు పిబి శ్రీనివాస్ గారి కుటుంబం తరఫున కళాసుధ తరఫున తర్వాత కళాసుధ అసోసియేషన్ ఆహ్వానం మేరకు తమ అమూల్యమైన కాలాన్ని వెచ్చించి ఈ కార్యక్రమానికి విచ్చేసిన మన అతిథులని ఈరోజు వారిని గౌరవించుకునే తరుణం ముందుగా శ్రీ మండలి బుద్ధప్రసాద్ గారికి వేదిక విందున్న ఇతర అతిథులు కూడా పాల్గొనవలసిందిగా కోరుతున్నాం చిత్తూరు శాసనసభ్యురాలు శ్రీమతి సత్యప్రభ గారికి గౌరవించడం జరుగుతుంది శ్రీ మువ్వా పద్మయ్య గారికి చైర్మన్ సౌత్ ఈస్ట్ కన్స్ట్రక్షన్స్ లిమిటెడ్ వారిని కళాసుధ సత్కరిస్తుంది తర్వాత తానా కార్యవర్గ సభ్యులు శ్రీ సత్యనారాయణ వాసవి అతిథులని గౌరవించుకోవడం పూర్తయింది ఇప్పుడు ఈ కార్యక్రమంలో ఎంతోమంది కళాకారులు పాలు పంచుకున్నారు వారికి మన అతిథుల చేతుల మీదుగా మెమెంటో ప్రదానం జరుగుతుంది కుమారి సింధూర కుమారి దర్భా మృదురవళి మిమిక్రీ కళాకారులు శ్రీ నాగభూషణ్ గారు શ્રી ગોલ્ડ દેવરાજ શ્રીમતી પદ્મશ્રી ત્યાગરાજુ